हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు మన రెసిపీ బెల్లం కొమ్ములు రెగ్యులర్ గా కాకుండా కొంచెం హెల్తీగా ట్రై చేద్దాం అనుకున్నాను। అందుకే ఇలా బాదం నువ్వులు అండ్ బెల్లం కూడా యాడ్ చేసి కొంచెం హెల్తీనెస్ యాడ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇలా చేశాను। చాలా అంటే చాలా బాగున్నాయి। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి। మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని నేను ఒక 1 కేజీ వరకు ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను। 1 కిలో గోధుమ పిండి తీసుకుంటాను। కొంచెం పైన చల్లుకోవడానికి వరకు పిండి కొంచెం పక్కన పెట్టుకొని మిగిలినంతా వేసేసుకుంటున్నాను। ఇది పిల్లలకి చాలా హెల్తీగా చేద్దామని ఇలా ట్రై చేశాను। అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను। దానికి సరిపోను సాల్ట్ యాడ్ చేసుకోవాలి। సాల్ట్ అంతా పిండిలో కలిసేలాగా ఇలా చేతితో కలిపేసుకోవాలి। అండ్ అలాగే ఒక కప్పు బాదం పప్పుని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని అది యాడ్ చేసుకుంటున్నాను। ఒక 4 స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను। సో మీకు ఇష్టం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇది చాలు అనుకుని ఇంతవరకు యాడ్ చేశాను। అండ్ అలాగే అది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5-6 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకుంటున్నాను। సో మీకు దగ్గర ఘీ అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు। మనం ఆ ఘీ అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। సో ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకుంటున్నానండి, కాచి నీళ్ళు అట్లా ఏమీ కాదు, నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి। చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ సాఫ్ట్గా కాకుండా। సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి। మరీ సాఫ్ట్గా కలుపుకుంటే అవి సాఫ్ట్గా అయిపోతాయి, మనం వేయించేటప్పటికి ఇంకా మెత్తగా అయిపోతున్నట్టు ఉంటాయి, అందుకే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని। అలాగే పైన ఒక స్పూను ఘీ యాడ్ చేసుకుని పిండిని అంతటిని పెట్టేంత వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి। సో ఇలా మొత్తానికి పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పిండిని సెట్ అవనిద్దాం। ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత చూసుకుని మళ్ళీ మనం ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల లోపల కొమ్ములు అనేవి సాఫ్ట్గా ఉంటాయి, బయటకు వచ్చేటప్పటికి క్రంచీగా వస్తాయి। ఇలా బాగా కలుపుకోవాలి, ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। సో నేను ముందు ఆ ఫ్లోర్ని అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు నేను ఫ్లోర్ మీద చేసేస్తున్నాను అన్నమాట। నాకు ఇక్కడ కన్వీనియంట్గా ఉంది, అందుకే ఇక్కడ చేసేస్తున్నాను। కొంచెం పొడి పిండి పైన చల్లుకొని ఇలా చపాతి పిండిలా ఉత్తుకోవాలి। ఇవి కొంచెం మందంగానే ఉండాలండి, కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకోవాలి చపాతీని। అలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ పిండిని చల్లుకుంటూ చపాతీలు ఒత్తుకోవాలి। చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీలు ఒత్తుకుని ఆ సైడ్స్ 4 సైడ్స్ అంతా నీట్గా కట్ చేసి పక్కన తీసేసుకోవాలి। ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా మనం
కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, అలాంటి మందం వచ్చేంత వరకు చేసుకుని మనం ముక్కలుగా తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇలా మిగిలిన పిండి అంతటిని ఇలాగే చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా యాడ్ చేసుకోవడం వల్ల అవి షేప్లెస్ అవ్వకుండా చక్క జాగ్రత్తగా మనం ఎలా అంటే కట్ చేసుకున్నామో అలాగే వస్తాయండి. సో ఇలా వన్ బై వన్ అన్నీ ఆ కడాయికి ఎన్ని పడతాయో చూసుకుని అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసుకుని గరిటతో ఇలా కదుపుకుంటూ బెల్లం అంతా కరిగిపోయి ఇలా ముదురు తీగ పాకం వచ్చేంత వరకు మనం చూసుకోవాలి. ఇలా తీగ సాగుతూ ఉన్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో దీనిని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొమ్ములని బెల్లం పాకంలో యాడ్ చేసుకుని మొత్తం అంతా బెల్లం పాకం వాటికి పట్టేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా వాటికి పట్టేంత వరకు గడ్డితో కలుపుకొని వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. సో ఇలాగే మిగిలిన వాటిని కూడా ట్రై చేస్తే టేస్టీ టేస్టీ హెల్దీ బెల్లం కొమ్ములు రెడీ. సో చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా హెల్దీగా బెల్లం కొమ్ములని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.